రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలన్న బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వేసిన పిటిషన్లను తిరస్కరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులు హరించినట్లే అవుతుందని విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. మద్యం కేసులో అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని దేశ అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. మద్యం కేసులో అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని దేశ అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.